మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏందంటే నెల్లూరు రెబల్ ఎమ్మెల్యే రెబల్ ఎమ్మెల్యేగా స్వయం కృపాదానంగా చేసుకున్న కోటమరెడ్డి సేదరెడ్డి గురించి నాకు ఆయనకి ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి నేను ఆయనకి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ ని అలా తమ్ముడు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి బయటపెట్టి నాకు పర్సనల్ గా కూడా కాల్ చేసి బెదిరించడం జరిగింది నా సంగతి చూస్తామని చెప్పి ఒకే విషయం చెప్తా ఉన్నా నేను మాట్లాడిన దానికి కారణం ఏందంటే గౌరవ ముఖ్యమంత్రి వారిలు జగన్ మోహన్ రెడ్డి గారి గురించి అవాక్కులు చవాక్కులు పేలేవాడు ఎవడైనా సరే వాడి మీదకి వాడి దగ్గరికి పోతా నేను ఒక విషయం అయితే కన్ఫర్మ్ గా చెప్పదలుచుకున్నాము కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి మీడియా ముఖంగా చెప్తా ఉన్నా నువ్వు పోతే పో చంద్రబాబు నాయుడు సంగ ఉప్పు కారం వేసుకొని నాకు ఎవడికి ఊడేదిలే నీలాంటి చెంచాగాళ్ళు నీలాంటి లోఫర్లు 420 దగురుబాచీలు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కాలిగోట్లు మట్టికి సమానం అని చెప్పి నీలాంటి ఓడి ప్లేస్లో కోతిని కుక్కని కూర్చోబెట్టి గెలిపించుకునే దమ్ము ధైర్యం వైఎస్ఆర్సీపీ పార్టీకి కేడర్కి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాబలాన్ని చూసి ఓర్చుకోలేక మళ్ళీ చంద్రబాబు నాయుడు అతని బినామీ సొమ్ములతో ఎమ్మెల్యేల్ని కొనే ప్రయత్నం స్టార్ట్ చేశాడని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నా పొద్దున ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు నిన్న ప్రెస్ మీట్ పెడతానని నాకు సవాల్ ఇసిరాడు ఫోన్లో నేను సవాల్ ఇసిరినా నిన్న ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది దాంట్లో ఏకవచనాలు మాట్లాడాడు చాలా భయంకరంగా సీఎం గారిని వాళ్ళ కుటుంబీకుల్ని మాట్లాడటం జరిగింది అది మీ అందరికీ వచ్చిందో లేదో మనకైతే తెలియదు నేను విన్న ఆడియో కాల్ని ఉద్దేశించి అతనికి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆ వార్నింగ్కి బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంకా కట్టుబడే ఉన్నాడు రానున్న రోజుల్లో ఈ పొద్దును రాత్రి 12 నీ తమ్ముడు ఒకకెళ్ళి నువ్వు ఒకకెళ్ళి ప్రతి గడప దొక్కి టీడీపీలో జాయిన్ అవ్వాలని చెప్పి అవాకులు చవాకులు బెల్తున్నారు పిల్లంటికి కూడా ఊడేది లేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు నాయకుడు అవ్వాలి మోసం చేసినోడు యాడుంటాడనేది చంద్రబాబు నాయుడు 23 ఎమ్మెల్యేలు కొన్నోళ్ళ పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందనేది ఆల్రెడీ చూస్తూ ఉన్నారు కాబట్టి నీలాంటి ఊర కుక్కలు గ్యారంటీగా ఇబ్బంది పడే రోజు దగ్గరలోనే ఉంది దేవుడు కూడా దానికి సమాధానం చెప్తాడని చెప్పి ఈరోజు నా గురించి ఒక వార్నింగ్ ఇచ్చాడు రే బోరుగడ్డ నీలో నేను ఇచ్చాడు ఇందాక నేను నిన్న నీకు ఇచ్చిన మాట బండికి కట్టుకొని కింద మీద పగలగొట్టి ఈడ్చుకెళ్తానని చెప్పిన మాటకి బోరుగడ్డ అనిల్ కుమార్ అనే నేను కట్టుబడే ఉండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి సజ్జల రామకృష్ణారెడ్డి అన్న గురించి ఇంకా పార్టీ పెద్దలైన కొంతమంది గురించి అవాక్కులు చవాక్కులు నువ్వు పేల్తే గ్యారంటీగా నెల్లూరు వస్తా ఎందుకంటే నీకెంత బలం ఉందో నెల్లూరులో నాకు కూడా ఎంతో బలం ఉంది నా మనుషులు కూడా ఉన్నారు నా పార్టీ కార్యకర్తలు ఉన్నారు నా మనుషులు ఉన్నారు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానులే ఈ ఒక్క విషయం నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారే లేకపోతే నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేది కాదు సంవత్సరం నుంచి చంద్రబాబు నారా లోకేష్తో టచ్లో ఉన్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంబంధించిన మెడ్రాసులో ఒక స్థలంలో 200 ఫ్లాట్లు వాటా వచ్చింది ఇతనికి 200 కోట్ల రూపాయల ఆస్తిని ఇతను వాటాగా తీసుకున్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి నవంబర్ డిసెంబర్లో నారా లోకేషన్ కలిసి ఒప్పందం కుదుర్చుకున్నాడు అమరావతి రాజధాని రైతులు నెల్లూరుకి తిరుమల పోతే నెల్లూరులో మద్దతు ఇచ్చాడు తెన్నింటి వాసాలు లెక్కపెట్టే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దిన కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక విషయం చెప్తున్నా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగినోడు ఏడు నుంచోలా అంటే నిలబడలేకపోయినారు నీతి నిజాయితీ విశ్వసనీయత పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసులు గెలుచుకున్నారని చెప్పి నీలాంటి 420 గాళ్ళు బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంటికి కూడా పేకలేరని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడితే పద్దాకుల సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిచ్చాడని బోరుగడ్డ అనిల్ కుమార్ ఓన్లీ బిలాంగ్స్ టు జగన్మోహన్ రెడ్డి నాట్ ఎనీ వన్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేసే వ్యక్తి బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీ క్షేమం కోసం గేటు దగ్గర నిలబడిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ గేటు దగ్గర నిలబడిన వ్యక్తి కాపలాగా బోరుగడ్డ అనిల్ కుమార్
ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలని అనుకుంటారన్న దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ ని, ఎస్సీలు నా మామలో, నేను మామాని పిలిచేవాళ్ళు ఎస్సీలు ఉన్నారని చెప్పి కాలర్ పట్టుకొని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజే ఫిదా అయిపోయాడు బోర్గడ్ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి. రాజకీయాలు అందరూ చేస్తారండి, న్యాయం నీతి న్యాయం విశ్వసనీయత కట్టుబడి ఉండాల. అన్నం పెట్టాడు జగన్మోహన్ రెడ్డికి, రెండు సార్లు టికెట్ ఇచ్చాడు నీకు కోటంరెడ్డి సిద్ధరెడ్డి. నీకే చెప్తా ఉన్నా, నువ్వు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు, రాజారెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు, నీ నోటికి పట్టని మాటలు మాట్లాడి టీడీపీ వాళ్ళతో కలిసి అంటగాగి ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టికెట్ని నిలువున నీతో పాటు ఉన్న కేడర్ని నిలువున చంద్రబాబు నాయుడికి అమ్మే దౌర్భాగ్యుడు నువ్వు అని చెప్పి, దీనికి రానున్న రోజుల్లో ప్రజలు నీకు చరమగీతం పాడే రోజు దగ్గరలో నువ్వు అని చెప్పి తెలియజేస్తూ, నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా, నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా, ఏ పొద్దు అయితే నువ్వు టీడీపీకి అమ్ముడు పోయినావో ఆ రోజే ఆ వీధిలో తిరిగే కుక్కతో సమానంగా పోల్చి నిన్న నిన్ను అన్న ఆ కుక్కను కూడా 5 నిమిషాలు ఇడ్చుకోపోవచ్చు, నిన్ను కూడా 5 నిమిషాలు ఇడ్చుకోపోవచ్చని. అవాక్కులు చవాక్కులు ఏమి పేలినా గౌరవ ముఖ్యమంత్రి పైన నువ్వు ఏమి దుర్భాషలు ఆడినా కనీసం ఏకవచనంతో మాట్లాడినా నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి నడి రోడ్లో ఈడ్చుకొని పోతానని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తా ఉన్నా మీడియా ముఖంగా. వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్స్ వాళ్ళ తమ్ముళ్ళ ద్వారానో, వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్స్ వాళ్ళ తమ్ముళ్ళ ద్వారానో లేకపోతే గిరిధర్ రెడ్డి లాంటి తమ్ముళ్ళ ద్వారానో బయటపెట్టలేదు కాబట్టి ఇంకా స్పందించలేదు. వైఎస్ఆర్సీపీలో ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీ, వన్ మ్యాన్ షో, దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరి ప్రభావితం ఉండదు, డైరెక్ట్గా ప్రజల వద్దకే పాలన. సింగిల్ మేనిఫెస్టోతో, సింగిల్ ఎజెండాతో పేదోడికి మధ్యతరగతి కుటుంబాలకి నీతి నిజాయితీగా మేలు చేసే విధంగా ఆ సజీవుడైన దేవుడిచ్చిన గొప్ప మనస్సాక్షితో ముందుకు పోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసమ్మతి చూపిస్తారు గ్యారంటీగా, ఎందుకంటే టికెట్లు దక్కేనా దక్కకపోవునా అని వాళ్ళకి ముందే తెలుస్తుంది కాబట్టి. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నాడు, టీడీపీలోకి పోయినాడు, రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డితో ఉన్నాడు, తర్వాత టీడీపీలోకి వచ్చాడు, తర్వాత ఇప్పుడు వైసీపీలోకి ఉన్నాడు. ఎవడిష్టం వాడిది. భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా స్వతంత్ర హక్కులు కల్పించింది, వాటికి ఎవరు కాదనరు. పోతా పోతా నువ్వు పోతున్నావు, పోతా పోతా ఒక పెద్ద గుదిబండ గౌరవ ముఖ్యమంత్రుల మీద వేసిపోతానంటే నీ తాట ఒలిచి కాళ్ళు పైకి కట్టి పొట్టేలకు తీసినట్టు తోలు తీసి ఈడ్చుకెళ్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. బోర్గడ్డ అనిల్ కుమార్ ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఒక నాయకుడు, ఇప్పుడు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మాట్లాడుతున్నాడా లేకపోతే మీరు బీజేపీలో పొత్తుల్లో ఉన్నారు, అంటే వ్యక్తిగత విమర్శలు అనుకోవాలి, ఎలా అనుకోవాలంటారు ఈ వ్యాఖ్యల్ని, మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీరే విధంగా అనుకుంటున్నారు? అంటే మీరు ఏ ఉద్దేశంతో అడిగినారా మాట? అంటే యు నో దాట్ ఐ బిలాంగ్స్ టు రిపబ్లికన్ పార్టీ, అలయన్స్ విత్ ఎన్డీఏ, బీజేపీ గవర్నమెంట్. ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి గారికి వేరాభిమానిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక స్ఫూర్తిదాతగా తీసుకున్న వ్యక్తిని. ఎందుకంటే ఇందాక చెప్పినా నీకు, నువ్వు ఇన్లోదేమో మరి ఏం పేరు, నీ పేరు స్వామి, స్వామి ఎప్పుడు కాంట్రవర్సీ, ఎప్పుడు కాంట్రవర్సీ, నువ్వు ఏమి సరిగ్గా అడగను. ఇప్పుడు ఇందాక ఒకటే చెప్పినాను, చంద్రబాబు నాయుడు ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలనుకుంటారన్న దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. నా మామూలు ఎస్సీలని కాలర్ పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, అందుకే నేను జగన్మోహన్ రెడ్డికి ఫిదా, పిచ్చి ఫ్యాను, చంపడానికి రెడీ, సావడానికి రెడీ జగన్మోహన్ రెడ్డి కోసం. కాబట్టి నా స్టాండ్ రిపబ్లికన్ పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ ఇది. మా బాస్ సెంట్రల్ మినిస్టర్ రామ్దాస్ అఠావలే, అథవాలే గారు, మోదీ గారు కూడా విశాఖపట్నం వచ్చి 3 రాజధానులే ముద్దు, 1 రాజధాని వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు. మా పార్టీ సంపూర్ణ మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది. ఇంకేమన్నా కావాలా? యు హావ్ ఎనీ క్వశ్చన్స్? ఎప్పుడు కొటం రెడ్డిని కారు కట్టి తీసుకొని వస్తానంటున్న బోర్గడ్డ అనిల్ ఆ మాట కట్టుబడి ఉన్నాడు, ఎప్పుడు ఆపన్ చేయబోతున్నారు? ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడమని చెప్పు, నిన్ను కూడా ఎమ్మడ పెట్టుకోపోతా. అవునా? నీకు ఇందా చెప్పిన, నేను రాత్రి కోటంరెడ్డి సిద్ధరెడ్డి గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అన్నారు. వార్నింగ్ ఆయనకు నాకున్న సాహిత్యంతో నేను ఫ్రెండ్లీగా మాట్లాడినా, చాలామంది దాన్ని వార్నింగ్ అని వేసేసినారు. అయిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఇంకొకసారి మాట్లాడితే బండి కట్టుకొని ఈడ్చుకొని వస్తానని చెప్పిన. పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులనే మాట్లాడారు కానీ ఏకవచనంతో మాట్లాడలేదే. ఆయన మాట్లాడిన రోజు గ్యారంటీగా ఫస్ట్ స్వామి గారికే ఫోన్ చేస్తాను, స్వామిగారికే వీడియో పంపిస్తాను,
నేను నీకు తెలుసు నేను చేస్తానో లేదో కూడా నీకు తెలుసు అది ఇంకా ఎనీ క్వశ్చన్స్ ఓకే ఎనీ క్వశ్చన్స్ థాంక్యూ 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 తప్పల్లా నా మర్చిపోకండి ఎదగాని